ఆయుర్వేద రహస్యాలకి స్వాగతం. ఇవాళ మనం వాతపు నొప్పులకి చిన్న చిన్న చిట్కాలు చూద్దాం. ఇవి మనం ఇంట్లోనే ఉండే వస్తువులతోని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో చలికాలంలో చాలామందికి వాతపు సమస్యలు ఉంటాయి. డెలివరీ అయిన వాళ్ళు కూడా ఇవి వాడుకోవచ్చు. అలాంటి చిన్న చిట్కాలు చూపిస్తాను. ముందుగా వాము తీసుకొని సన్నటి పొడి చేసి వస్త్రకాలతం పట్టుకొని ఉంచుకోవాలి. దాంట్లోకి ఉప్పుని కూడా కొంచెం మిక్సీ పట్టి వస్త్రకాలతం పట్టుకొని ఉంచుకోండి. ఒక 2 చెంచాల వాముకి 1/2 చెంచా ఉప్పు కలుపుకొని ఈ మిశ్రమాన్ని 1 గాజు సీసాలో నిల్వ చేసుకొని ఉంచుకోవాలి. రోజు ఉదయం 1/2 చెంచా, సాయంత్రం 1/2 చెంచా తీసుకున్నట్టయితే ఈ వాతపు సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఈ మిశ్రమం మనకి వాతపు నొప్పులు తగ్గించడమే కాకుండా డైజెషన్కి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. కొంతమందికి వర్షాకాలం కానీ చలికాలం కానీ స్టార్ట్ అవ్వగానే కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టేస్తుంటాయి. చీటికి మాటికి తిమ్మిర్లే పట్టేస్తుంటాయి. అలాంటి వాళ్ళకి చిన్న చిట్కా చెప్తాను. నీలగిరి ఆకులు, యూకలిప్టస్ ఆకులు అని కూడా అంటారు. వీటిని కాయలతో సహా తెచ్చుకొని మంచి ఆడించిన నువ్వుల నూనె తీసుకోవాలి. అలాంటి నువ్వుల నూనె బాగా కాచి బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ ఆకులు అందులో వేసి ఆకుల పచ్చదనం పూర్తిగా పోయే వరకు బాగా మరిగించుకోవాలి. తర్వాత ఇది వడపోసుకొని 1 గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇది కాళ్ళకి చేతులకి పూస్తూ ఉంటే తిమ్మిర్లు తగ్గిపోతాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది డెలివరీ అయిన వాళ్ళు కానీ లేదా పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్ కానీ ఎవరైనా తీవ్రమైన వాతపు బాధతో బాధపడిన వాళ్ళందరూ కూడా ఇది వాడుకోవచ్చు. దీనికి కావాల్సినవి 3 ఫలాలు. మనందరికీ తెలిసిందే 3 ఫలాలు అంటే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ, పెచ్చులు. బాగా ఎండిపోయినవి తెచ్చుకొని అన్నీ 100 గ్రాములు పొడి చేసుకొని పెట్టుకోండి. అలాగే 3 కటు అంటే సొంటి, పిప్పలు, మిరియాలు ఈ 3 కూడా తెచ్చుకొని బాగా ఎండించి పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇవైతే 20-25 గ్రాములు సరిపోతుంది. అంటే 3 ఫలాలు 300 గ్రాములు అయితే ఇవి 60 గ్రాములు సరిపోతుంది అన్నమాట. ఈ పౌడర్ తీసుకొని చేసుకొని గాజు సీసాలో నిల్వ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పౌడర్ని ఉదయం 1/2 చెంచా, సాయంత్రం 1/2 చెంచా తేనె కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్టయితే కరెక్ట్గా 40 రోజుల లోపల మీకుండే వాత దోషాలన్నీ పోతాయి. నొప్పులు కానీ, పట్టేయడాలు కానీ, తిమ్మిర్లు కానీ పూర్తిగా పోతాయి.